హాయ్, హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు శైలజ. ఈరోజు మనం గౌరెల్లో ఉన్నామండి. మళ్ళీ గౌరెల్లి అంటే ఎక్కడో అనుకోకండి, మనం ప్రతాప్ సింగరం పక్కనే ఉన్నాము. ఆల్రెడీ మనం ప్రతాప్ సింగరంలో చాలా హౌసెస్ చేసాం కదా, మీకు అనిపిస్తుందా? ఈ రోడ్డు వచ్చేసి మనకి పిజ్జా కమనించి వచ్చే 100 feet రోడ్ అండి. ఇది వచ్చేసి మళ్ళీ ఓవరాల్ కెళ్తుంది, ఎగ్జిట్ నెంబర్ 10 కెళ్తుంది. ఇలా వెళ్తే మనం నాగోల్కి అయితే 12 kilometers డిస్టెన్స్. ఇటు ఉప్పల్ మెట్రో స్టేషన్కి అలాగే మనకు నాగోల్ కూడా చాలా దగ్గరలో ఉంటుందండి. ఈ 100 feet రోడ్ పక్కన ఈ HMD వెంచర్ ఉంది, మీకు అనిపిస్తుంది కదా. ఇక్కడ కనిపిస్తుందండి శ్రీ సరస్వతి హోమ్స్ అని. ఈ HMD వెంచర్ లో ఇప్పుడు మనం చూడబోయే అవుతుందండి. ఇది వచ్చేసి మనకి 155 square yards లో ఈస్ట్ ఫేసింగ్ లో ఉంది. ఇది HMD లేవడు కాబట్టి మనకి అన్ని డెవలప్మెంట్స్ అయిపోయినాయి. అంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ కావచ్చు, అన్ని కూడా కంప్లీట్ గా అయిపోయినాయి. మీకు లోపలికి వెళ్ళి ఇంకా మిగతా డీటెయిల్ చెప్తాను. ఇందులో మనకి అన్ని కూడా సీసీ రోడ్స్, 30 feet రోడ్స్, పార్క్స్ అన్ని డెవలప్మెంట్స్ అయిపోయినాయి. అవన్నీ మీకు చూపిస్తాను. ఇప్పుడు హౌస్ చూసే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏరియాలో మేము ప్రమోషన్ చేస్తాము. నా నెంబర్ స్క్రీన్ పర్ ఎందుకు కాల్ చేయండి. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా చూద్దాం రండి. ఇందులో మొత్తం కూడా మనకి 100% ఎలక్ట్రిసిటీ అండి. మనకి ఎక్కడ కూడా వైర్స్ కనిపించవు. ఇక్కడ ఓన్లీ మనకి పోల్స్ వేశారు కరెంటు కోసం. చూడండి, మొత్తం కూడా ప్లాంటేషన్ చేశారు. మనకి పక్కనే టెంపుల్ ఉందండి, అమ్మవారి టెంపుల్, అవన్నీ చూపిస్తాను మీకు. మనకి హౌస్ వచ్చేసి ఇక్కడే అండి, మెయిన్ రోడ్కి అయితే చాలా దగ్గర ఉంది. రండి, ఇప్పుడు వెళ్ళి హౌస్ చూద్దాం. ఒకవేళ మీకు బుకింగ్ లో కావాలంటే కూడా వీళ్ళ దగ్గర ఫ్లాట్స్ ఉన్నాయండి, ఇక్కడ కనిపిస్తుంది కదా. ఇది కూడా మనకి 155 square yards ఈస్ట్ ఫేసింగ్ లో ఉంది. మీకు ఒకవేళ బుకింగ్ లో కావాలంటే కూడా వీళ్ళు కట్టిస్తారు. ఇప్పుడైతే మనం హౌస్ చూద్దాం రండి. ఒకసారి హౌస్ ఎలివేషన్ చూడండి, చాలా బాగా వచ్చింది. ఇదంతా కూడా పార్కింగ్ ప్లేస్ అండి. ఒకసారి పార్కింగ్ ప్లేస్ చూడండి, చాలా స్పేసెస్ వచ్చింది. మనకి పెద్ద కార్ కూడా ఈజీగా వచ్చేస్తుందండి. మొత్తం కూడా గ్రానైట్ ఇచ్చారు. ఒకసారి హౌస్ ఎలివేషన్ చూడండి, మొత్తం టైల్స్ తోటి ఇచ్చారు, చాలా బాగా కనిపిస్తుంది. మనకి పార్కింగ్ ప్లేస్ లో ఫాల్స్ ఏం చూడండి, డిజైన్ చేశారు, చాలా బాగా కనిపిస్తుంది. మనకి స్టెప్స్ కింద వాష్ ఏరియా, వాష్రూమ్ వచ్చింది, చూపిస్తాను రండి. ఇది వాష్ ఏరియా అండి, ఇది కామన్ వాష్రూమ్. స్టెప్స్ కింద కామన్ వాష్రూమ్ వచ్చింది. హౌస్ చుట్టూ కూడా మనకి సెట్ బ్యాక్ తీసుకున్నారు చూడండి, 2 feet సెట్ బ్యాక్ తీసుకున్నారు. ఇది వచ్చేసి సంప్ అండి. ఇక్కడ బోర్ ఇచ్చారు, బోర్ వచ్చేసి మనకి 250 feet డెప్త్ ఇచ్చారు. వాటర్ అయితే చాలా ఉన్నాయి, వాటర్కి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. చూడండి, హౌస్ చుట్టూ కూడా మొత్తం గ్రానైట్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి 3 feet సెట్ బ్యాక్ తీసుకున్నారండి. రండి, లోపలికి వెళ్ళి హౌస్ చూద్దాం. మనకి మెయిన్ డోర్ వచ్చేసి టేక్ వుడ్ డోర్ ఇస్తున్నారండి, చాలా స్టాండర్డ్ ఉంది. చూడండి, మొత్తం కూడా టేక్ తో చేశారు. సార్ హాల్ చూడండి, చాలా స్పేసెస్ ఉంది. మనకి హాల్లో ఫాల్స్ చూడండి, డిజైన్ ఇచ్చారు, చాలా బాగా కనిపిస్తుంది. మనం అందరం లైట్స్ వేసి ఇంకా చాలా బాగా కనిపిస్తుంది. ఇంకా పెయింట్ కాలేదు, పెయింట్ అయితే మాత్రం ఇంకా చాలా బాగా కనిపిస్తుంది అండి. ఇది వచ్చేసి టీవీ యూనిట్ అండి. ఒకసారి టీవీ యూనిట్ చూడండి, చాలా పెద్దగా వచ్చింది. మనకి ఎంత పెద్ద టీవీ అయినా వచ్చేస్తుంది. ఇక్కడ అన్ని చిన్న చిన్న సెల్ఫ్స్ ఇచ్చారు. ఇక్కడ గ్రానైట్ వచ్చింది. ఇక్కడ చూడండి, మనకి ఫోటో ఫ్రేమ్ పెట్టుకోవడానికి డిజైన్ కోసం ఇచ్చారు. ఈ హౌస్ మొత్తం కూడా ఉత్తు వేసిన విండోస్ అండి. చూడండి, మొత్తం కూడా ఉత్తు వేసిన విండోస్ ఇచ్చారు. మనకి డైనింగ్ ప్లేస్ సపరేట్గా వచ్చింది చూడండి. ఇప్పుడు హాల్ చూసారు కదా, చాలా స్పేసెస్గా వచ్చింది. ఇది డైనింగ్ ప్లేస్ అండి. మనకి డైనింగ్ ప్లేస్ కోసం ఇక్కడ పార్టీషన్ చూడండి, చాలా బాగా ఇచ్చారు డిజైన్ తోడు అయితే. మనకి డైనింగ్ ప్లేస్ కూడా చాలా స్పేసెస్గా వచ్చింది. చూడండి, ఇక్కడ అన్ని సెల్ఫ్స్ వచ్చాయి. మనకి ఇక్కడ డైనింగ్ ఐటమ్స్ పెట్టుకుని సెల్ఫ్స్ ఇచ్చారండి. మనకి డైనింగ్ ప్లేస్ కూడా ఫాల్స్ చూడండి, డిజైన్ అయితే చాలా బాగా ఇచ్చారు. అన్ని ఫాల్స్ చాలా బాగా కనిపిస్తున్నాయి. మనకి పెయింట్ అయిపోతే ఇంకా చాలా బాగా కనిపిస్తాయండి. అంటే పెయింట్ కస్టమర్ ఆప్షన్ వదిలేశారు. ఒకవేళ మీరు ఎలాంటి పెయింట్ వేయమంటే వాళ్ళు వేస్తారు. ఫస్ట్ మనం పూజ రూమ్ చూద్దాం రండి. ఒకసారి పూజ రూమ్ చూడండి, చాలా స్పేసెస్ వచ్చింది. ఇక్కడ కూడా మనకి సెల్ఫ్స్ ఇచ్చారండి. ఇప్పుడు కిచెన్ చూద్దాం. మనకి కిచెన్లో అయితే ఎల్ షేప్లో వచ్చింది ప్లాట్ఫామ్ వచ్చేసి. చూడండి, కిచెన్లో అయితే 3-4 members అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు, స్పేసెస్ ఉంది. ఇక్కడ అన్ని సెల్ఫ్స్ వచ్చాయి, కిచెన్ అయితే స్పేసెస్ ఉంది. మనకి డైనింగ్ ప్లేస్లో ఇక్కడ వాష్ బేసిన్ వస్తుందండి. చూడండి, టైల్స్ ఇచ్చారు. ఇప్పుడు వెళ్ళి మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం. కామన్ వాష్రూమ్ అండి. ఒకసారి వాష్రూమ్ చూడండి, చాలా స్పేసెస్ వచ్చింది. ఇక్కడ టైల్స్ చూడండి, చాలా బాగా కనిపిస్తున్నాయి. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఒకసారి మాస్టర్ బెడ్రూమ్ చూడండి, చాలా స్పేసెస్ వచ్చింది. మనకి ఇందులో కింగ్స్ బెడ్ వచ్చా కూడా చాలా స్పేస్ ఉంటుందండి. ఇక్కడ మనకి సపరేట్గా ఇచ్చారు, కబోర్డ్ పెట్టుకుని స్పేస్ ఇచ్చారు. చూడండి, అన్ని సెల్ఫ్ ఇచ్చారు. మనకి ఇందులో ఫాల్స్ చూడండి, డిజైన్ ఇచ్చారు, చాలా బాగా కనిపిస్తుంది. ఇక్కడ చిన్న సెల్ఫ్ ఇచ్చారండి. మనకి ఇందులో డిజైన్ ఐటమ్స్ పెట్టుకుని సెల్ఫ్ ఇచ్చారు, చాలా బాగా కనిపిస్తుంది. ఇది అటాచ్ వాష్రూమ్. మనకి అన్ని వాష్రూమ్ కూడా చాలా స్పేసెస్ వచ్చాయి. మనకి వాష్రూమ్ డోర్స్ అన్నీ కూడా వాటర్ ప్రూఫ్ డోర్స్. మనకి లోరూఫ్ ఇచ్చారు చూడండి పైన.
మనకి మాస్టర్ బెడ్రూమ్ పక్కన చిల్డ్రన్స్ బెడ్రూమ్, హాల్లో నుంచి చిల్డ్రన్స్ బెడ్రూమ్కి వెళ్ళాలి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. మనకి ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్, కానీ చాలా స్పేసెస్ ఉందండి. మనకి మాస్టర్ బెడ్రూమ్ ఎంత ఉందో అది కూడా అంతే ఉంది. ఇందులో కూడా మనకి కింగ్ సైజ్ బెడ్ వచ్చేస్తుంది, చాలా స్పేసెస్ ఉంది. మనకి ఇందులో కూడా ఒకసారి ఫాల్ సీలింగ్ చూడండి, డిజైన్ అయితే చాలా బాగా వేశారు. అన్ని రూమ్లలో ఫాల్ సీలింగ్ అయితే చాలా బాగా ఇచ్చారండి. చూడండి, ఇందులో మనకి సపరేట్గా ఇచ్చారు, కబోర్డ్ పెట్టుకుని స్పేస్ ఇచ్చారు, సెల్ఫ్ ఇచ్చారండి. మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి ఇంకొక డోర్ ఇచ్చారు మనకి బయటకు వెళ్ళడానికి. ఒకవేళ చిన్న ఫ్యామిలీ ఉన్నారనుకోండి, ఒక బెడ్రూమ్ చాలు అనుకున్న వాళ్ళకి ఈ బెడ్రూమ్ రెండుకి ఇవ్వచ్చు. ఎందుకంటే మనకి స్టెప్స్ కింద వాషరే వాష్రూమ్ ఉంది కదా, కాబట్టి ఇది కూడా రెండుకి ఇవ్వచ్చు. ఇప్పుడు ఒకసారి పైకి వెళ్ళి చుట్టూ సరౌండింగ్ చూపిస్తానండి. చూడండి, మనకి స్టెప్స్ కూడా గ్రానైట్ ఇచ్చారు పార్కింగ్కి, స్టెప్స్కి. ఇప్పుడు ఈ హౌస్కు వన్న స్టీల్ చూపిస్తానండి. ఇది హౌస్కు వన్న స్టీల్ అండి. 4 వచ్చేసి 16 mm, ఈ 2 వచ్చేసి 12 mm అండి. ఇంకా 2 ఫ్లోర్స్ వేసుకున్న చాలా స్టాండర్డ్గా ఉంటుంది. ఒకసారి రోడ్ చూడండి, చాలా దగ్గరలో ఉంది. అది వచ్చేసి మనకి 100 feet అడుగు చూపించాను కదా. మనకి రోడ్ చూడండి చాలా దగ్గరలో ఉంది, బాగుంటే పక్కన చూడండి. ఇక్కడ మనకి రేలింగ్ వస్తుందండి హౌస్ ఎలివేషన్కి. ఇక్కడ సైడ్ కూడా రేలింగ్ ఇస్తే ఇంకా చాలా బాగా అనిపిస్తుంది. చూడండి, మనకి పక్కనే అమ్మవారి టెంపుల్ ఉంది. ఇక్కడ సైడ్ మనకి పార్క్ ఉందండి. ఇది HMD లేఅవుట్ కాబట్టి ఇందులో కూడా పార్క్ ఇచ్చారు. ఇప్పుడైతే హౌస్ మొత్తం చూసారు కదండి, హౌస్ అయితే చాలా స్పేసెస్ ఉంది. ఈ హౌస్ వచ్చేసి మనకి 155 square yards, ఈస్ట్ ఫేసింగ్, ముందు వచ్చేసి 30 feet చూడండి. డైమెన్షన్ వచ్చేసి మనకి 2850, డైమెన్షన్ చాలా బాగుంది, అందుకే చాలా స్పేసెస్ వచ్చింది. ఇప్పుడు ఈ హౌస్ ప్రైస్ చెప్తానండి. ఈ హౌస్ ప్రైస్ వచ్చేసి 75 lakhs. ఇది ఫిక్స్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అవుతుంది. అలాగే మీకు ఏ బ్యాంక్లో అయినా 80% లోన్ వస్తుంది, ఎందుకంటే మనకి ఇది HMD లేఅవుట్ కాబట్టి ఈజీగా మీకు 80% లోన్ వస్తుంది. మనకి ఉప్పల్ మెట్రో స్టేషన్కి అయితే ఓన్లీ 12 kilometers అండి. మనకి నాగోల్ మెట్రో స్టేషన్ కూడా 12 kilometers ఉంటుంది. మనం వరంగల్ హైవేకి అయితే ఓన్లీ 7 kilometers డిస్టెన్స్ అండి. ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ 10 అయితే ఓన్లీ 2 kilometers డిస్టెన్స్ అండి. మనకి JRS ఇంటర్నేషనల్ స్కూల్ అయితే ఓన్లీ 2 kilometers డిస్టెన్స్ అండి. అలాగే నిహాగ్ ఇంటర్నేషనల్ స్కూల్ అయితే ఓన్లీ 4 kilometers డిస్టెన్స్ లో ఉంది. అలాగే మనకి నల్ల నరసింహారెడ్డి కాలేజ్ కూడా ఓన్లీ 2 kilometers డిస్టెన్స్ లో ఉంది. అనురాగ్ యూనివర్సిటీ అయితే ఓన్లీ 5 kilometers డిస్టెన్స్ లో ఉంది. అలాగే మనకి ఇంఫోసిస్ క్యాంపస్ కి అయితే ఓన్లీ 9 kilometers డిస్టెన్స్ ఉంది. అలాగే మనకి ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ 9 అయితే ఓన్లీ 10 kilometers డిస్టెన్స్ ఉంది. మనకి హయత్ నగర్ బస్ స్టాప్ అయితే చాలా దగ్గర అండి, ఓన్లీ 7 kilometers డిస్టెన్స్ ఉంది. మనకి 5 kilometers డిస్టెన్స్ లోనే చాలా హాస్పిటల్స్, షాపింగ్ మాల్స్ ఉన్నాయి. ఇటు విజయవాడ హైవేకి వరంగల్ హైవేకి అయితే మధ్యలో ఉందండి. మనకి రెండింటి కూడా కన్వీనియంట్ అయితే చాలా బాగుంది. ఒకసారి చూడండి, ఊరు పక్కనే ఉంది. ఒకసారి లొకేషన్ చూడండి, చాలా బాగుంది. మనకి ప్రశాంతమైన వాతావరణం కావాలనుకుంటే మాత్రం ఈ వింటర్ అయితే వదలరండి, అంత ప్రశాంతంగా ఉంది. ఒకసారి చూడండి, ఇప్పుడైతే నేను అన్ని డీటెయిల్స్ ఇచ్చాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం నేను డైరెక్ట్ స్క్రీన్ పైన బిల్డర్ నెంబర్ ఇస్తున్నాను, వాళ్ళకి కాల్ చేసి మీకు ఎనీ టైం రిప్లై ఇస్తారు. అలాగే నేను ఇక్కడ లొకేషన్ పెట్టి మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు డైరెక్ట్ వచ్చి సైట్ చూసుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కాల్ చేయండి. హౌస్ బాగుంది, మనకి రీజనబుల్ ప్రైస్లో ఉంది, అంటే ఎక్కువ స్క్వేర్ యార్డ్స్ తోటి తక్కువ ప్రైస్లో ఉంది, కాబట్టి ఒకసారి ఖచ్చితంగా విజిట్ చేయండి. అలాగే మన ఛానల్ ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంకొక నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. బాయ్.